జిల్లా కో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో మూడు టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన వెయ్యి స్తంభాల గుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష ఉద్యోగాలు భర్తీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేక చైనాలో కరోనా కలకలం షాంఘై నగరంలో ఒకే రోజే యాభై ఒక్క మంది మృతి వివరాలకు వెళ్తే హైదరాబాద్ నగరంలో నిర్మించనున్న మూడు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మంగళవారం భూమి పూజ చేశారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని గడ్డి అన్నారం సనత్నగర్ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అదేవిధంగా మేడ్చూర్ మల్కాజ్గిరి జిల్లాలోని అల్వాల్లో కూడా ఆసుపత్రికి భూమి పూజ చేశారు అనంతరం అల్వాల్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు హైదరాబాద్ ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు సర్వశక్తిగా కృషి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు ఈ మధ్య కాలంలో కు ఇరవై మూడు వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అందరూ ఆరోగ్యంగా శాంతి సామరస్యంతో ఉంటే తప్ప హైదరాబాద్ అభివృద్ధి జరగదని తెలిపారు కులం మతం పేరుతో కొట్లాటలు జరిగితే పెట్టుబడులు రావని అన్నారు రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని అద్భుతమైన సిటీగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ అన్నారు రాష్ట్రంలోని ముప్పై జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు మల్లారెడ్డి మహమ్మద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశాంత్ రెడ్డి సబిత ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేలు సుద్దిరెడ్డి మైనంపల్లి హనుమంతరావు సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు కూర్చుంటే ఎవరో ఒకరు బాధపడి నీలోపర్ హాస్పిటల్ ఏదో హాస్పిటల్ చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం పేదవాళ్ళు ఏ నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినారు అక్కడి నుంచి ఏదో వార్త వస్తే మేము అప్పటికప్పుడు ఆ సంబంధిత మంత్రి గారికి చెప్పి ఒక ప్రైవేటు అంబులెన్స్ ఏర్పాటు చేపించి ఆ శవాన్ని పంపించినాం పేదల పాపం వైద్యం కోసం వస్తే సరే కొంతమంది బ్రతుకుతారు కొంతమంది చనిపోతారు అది భగవంతుందా వాళ్ళు తిరిగిపోయే అవకాశం లేదు అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా నిర్ణయం తీసుకొని చీఫ్ సెక్రటరీ గారికి హెల్త్ సెక్రటరీ గారికి చెప్పి ఒక యాభై అరవై అంబులెన్సులు పెట్టండి ప్రధానంగా హైదరాబాద్ నుంచి జిల్లాల నుంచి ఎవరైతే వస్తారో ఈ హాస్పిటల్లో పెట్టి ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఇంటికాడ కూడా వదిలిపెట్టి రమ్మని చెప్పినాం ఇది ఇండియాలో కాదు ఈ సదుపాయం అమెరికాలో లేదు లండన్లో లేదు ఎక్కడ కూడా లేదు అంటే మానవీయ కోణంతో చాలా కష్టపడి పోరాడి ఆరు దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి దీన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో పటిష్టపరచాలి కాబట్టి సరి అయినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది అదంతా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక ముక్కలో చెప్పానంటే ఈరోజు మిగతా పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతూ ఉన్నాయి ఇక్కడ మాత్రం మనం కంటోన్మెంట్లో సికింద్రాబాద్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం ఇది వాళ్ళకు మనకు ఉండే తేడా హరీష్ రావు చెప్పినట్టు నిజంగా ఈ జాగా నేను సిద్దిపేటలో హై స్కూల్ చదువుకునే కాలం నుంచి వస్తా పోతా ఉంటే బస్సులో ఈ కాంపౌండ్ వాళ్ళు చూసేది రాజీవ్ రహదారి ఎత్తు లేచి లేచి కాంపౌండ్ వాళ్ళు దాటేదాకా పోయింది ఈ జాగా అట్లే ఉన్నది నేను అడిగిన ఈ జాగా ఎవరిదయా ఏంది అంటే భారతీయ విద్యా భవనం అని చెప్పి ఒక చిన్న సంస్థకి ఇచ్చినారు అది మంచి సంస్థనే మరి నిరుపయోగంగా ఉంది అంత ఎఫెక్టివ్ వాళ్ళు వాడతలేరని చెప్తే వాళ్ళని సంప్రదింపులు చేసినాం మాకు జాగా వేరే చోట ఇవ్వండి సార్ అని చెప్తే సరే మంచిది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి వారికి వేరే చోట జాగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై ఎకరాలు ఉండేటువంటి స్థలాన్ని ఈరోజు మనం తీసుకున్నాం ఎందుకంటే ఈ పక్కన మిలిటరీ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ మనకు జాగాలు దొరకాయి ఇప్పుడే నాకు హనుమంతరావు గారు చెప్తా ఉన్నాడు ఏదో ఒక కోర్టు బిల్డింగ్ రావాలంటే మా దగ్గర డైట్ బిల్డింగ్ సార్ ఆ జాగా తీసి ఇచ్చినట్టయితే ఆ ఇన్స్టిట్యూట్ అని చెప్పి అంటే జాగా ఈ మిలిటరీ మనం ఇక్కడ కలిసి ఉన్న ప్రాంతం కాబట్టి మన స్థలాలు ఎక్కువ అందుబాటులో ఉండవు ఈ స్థలం బ్రహ్మాండంగా ఈరోజు మనకు దొరికింది హైదరాబాదుకు నలదిక్కులా నేను ఇంతకుముందే చెప్పినటువంటి మహమ్మారిలు కరోనా లాంటి వైరస్లు భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి నానాటికి మన నగరం అంతర్జాతీయ నగరంగా పెరుగుతూ ఇంతకుముందు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు హైదరాబాద్ అర్గన్ అర్బన్ అగ్లామరేషన్ అంటే హెచ్ఎండిఏ పరిధిలో మన జనాభా ఈరోజు ఒక కోటి అరవై నాలుగు లక్షలు చాలా స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం ఆసుపత్రులలో హరీష్ రావు గారు ఇక్కడ చెప్పినారు మీకు రూరల్ ఏరియాలో కూడా చాలా పడకలు పెంచినాం సదుపాయాలు పెంచినాం అన్ని రకాలుగా పెంచినాం నగరం మీద మరీ లోడ్ ఎక్కువైతా ఉంది కాబట్టి ఇక్కడ అర్జెంట్గా ఇక్కడ కూడా పాత గాంధీ నీలోపర్ అంటే కలవదు ఇక్కడ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక నాలుగు హాస్పిటల్స్తో పాటు నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కూడా బెడ్స్ పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా గచ్చిబౌలిలో అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ వచ్చే హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కాదు ఏదో చిన్న దవాఖాన గట్టారు ఇక్కడ 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 వచ్చేటువంటి మనం నిలబడే ప్లేస్లో ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ వచ్చే దవాఖానా పేరు టిమ్స్ హాస్పిటల్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎట్లా ఉంటుందో అట్లాంటి దవ్వకాని ఇక్కడ వస్తూ ఉన్నది ఇక్కడ మీకు దాదాపుగా పదహారు స్పెషాలిటీ పదిహేను సూపర్ స్పెషాలిటీలలో బ్రహ్మాండంగా మీకు ఇక్కడ వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం వరంగల్లోని వేయి స్తంభాలు ఆలయాన్ని దర్శించారు అనంతరం ఆయన ఆలయ అభివృద్ధిపై మాట్లాడారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మంత్రి అయ్యాక కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు భారత ప్రభుత్వం సిటీగా ప్రకటించిందని తెలిపారు రామప్పకు మొదటిసారి విఫలమైన రెండోసారి ప్రయత్నించి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చామని చెప్పారు వేయి స్తంభాల దేవాలయం కళ్యాణ మండపం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పామని తెలిపారు రామప్ప అభివృద్ధికి మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని టూరిజం ప్రసాద స్కీమ్ కింద యాభై కోట్లతో సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు భద్రాచలం టెంపుల్ ని కూడా అభివృద్ధి చేస్తామని తెలిపారు డిపిఆర్ వచ్చిన తర్వాత పనులు చేపడతామని తెలిపారు ములుగులో ట్రైబల్ సర్క్యూట్ ను అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు అంతకుముందు మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి ఆలయాన్ని దర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు वंदना प्रणाम देवनारायण जी आशीष दे परमपिता परमात्मा రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలన్నింటికీ ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు కేవలం పోలీసు ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తున్నారని మిగతా అరవై మూడు వేల నాలుగు వందల ఇరవై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఎప్పుడు విడుదల చేస్తారని నిలదీశారు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు బీజేపీ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో అనేక చోట్ల నిరుద్యోగ యువత ఉద్యోగ పోస్టుల భర్తీలో ప్రభుత్వ జాప్యంపై తన దృష్టికి తీసుకొచ్చారని ఉద్యోగాల భర్తీ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ తీరు నీటి మీద రాతలాగా మిగిలిపోతున్నాయని మీ ప్రభుత్వం కేవలం పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ జారీ చేసి విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఎంతో మేలు చేశారని డబ్బా కొట్టుకోవడం కాదని అసెంబ్లీ సాక్షిగా తమను ప్రకటించిన విధంగా మిగతా అరవై మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని బండి సజ్జయ్ డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసే వరకు విద్యావంతులైన యువతకు బీజేపీ అండగా ఉంటుందని వారి కోసం పోరాటం చేస్తుందని తెలిపారు వనపర్తిలో మార్చి ఏడున నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా మీరు నిరుద్యోగులకు ప్రభుత్వం వైపు నుండి తీపి కబురు చెప్తామని ఊరించారు కదా మార్చి ఎనిమిదిన ఉదయం పది గంటలకు ఎవరు మిస్ కాకుండా టీవీ చూడాలని ఆర్భాటం చేశారు కదా రాష్ట్రంలో బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ప్రభుత్వ శాఖలో లక్షా తొంభై పోస్టులు ఖాళీగా ఉంటే మీరు మాత్రం కేవలం ఎనభై వేల ముప్పై తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారని తమరు అసెంబ్లీలో చేస్తున్న ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులకు తీవ్ర నిరాశకు గురి చేసిందని తెలిపారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విధంగా మిగతా అరవై మూడు వేల నాలుగు వందల ఇరవై పోస్టులను ఎప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేస్తారు ఆ పోస్టులను ఎంతకాలంలో భర్తీ చేస్తారు వెంటనే ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు చైనాపై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది ఆ దేశ ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు చైనాలోని కీలక నగరమైన షాంఘైలో కేవలం రోజులోనే ఏకంగా యాభై ఒక్క మంది కరోనా కారణంగా చనిపోవడం గలకలం రేపుతుంది షాంగేలో కొత్తగా రెండు వేల నాలుగు వందల డెబ్బై రెండు కేసులు నమోదయ్యాయి చైనా ప్రధాన భూభాగంలో ఒక్కరోజే ఇరవై వేల నూట తొంభై కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు చైనా రాజధాని బీజింగ్ లో పద్నాలుగు కేసులు నమోదయ్యాయి ఈ కేసుల్లో పదకొండు కేసులు వివీఐపీలు ఉండే చెయో యంగ్ ప్రాంతంలో నమోదు కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది నిన్నటి నుంచి మూడు రోజుల పాటు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుంది దాదాపు ముప్పై లక్షల మందికి కోవిడ్ టెస్టులను నిర్వహించబోతున్నారని తెలిపారు మంచిర్యాల జిల్లాలో తాండూరు మాదరం నిలయపల్లె పెరకపల్లి ఆదిల్పేట నర్సూర్ కన్నెపల్లి జన్కాపూర్ బెల్లంపల్లి కరీంనగర్ జిల్లాలో మానకొండూరు అన్నారం తదితర మండలాల్లో సినీ నిర్మాత గేయ రచిత తైదల బాపు నలభై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో సుమారు పలు సామాజిక సేవా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు అభిమానులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ కళారత్న సినీ గేయ రచిత నిర్మాత తైదల బాపు పిలుపు మేరకు వారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటి పండ్లు మజ్జిగ రాగిజావ గర్భిణులకు బాలింతలకు పండ్లు పౌష్టికాహారం డ్రై ఫ్రూట్స్ శ్రీరాంపూర్ సాయి దృష్టి అందుల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించడం పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు తైదల భవిష్యత్తులో మరెన్నో చిత్రాలకు నిర్మాతలు వహించి మరిన్ని పాటలు రచించి ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు సేవా కార్యక్రమాల్లో మంచిర్యాల కరీంనగర్ జిల్లాల అభిమానులు శ్రేభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భారీ షాక్ ఇచ్చారు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ నిరాకరించారు ఈ విషయాన్ని ఏఐసిసి మంగళవారం అధికారికంగా ధృవీకరించింది కాగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పీకే ఇప్పటికే ఆ పార్టీ చీఫ్ సోనియా గాంధీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో పలుమార్లు భేటీ అయ్యారు త్వరలోనే కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇస్తారని చర్చ సాగుతుండగా ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులంతా షాక్ గురయ్యారు అంతేకాక తాను కాంగ్రెస్ లో చేరడం లేదని స్వయంగా పీకే కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది వడదెబ్బ కారణంగా మూడు రోజుల క్రితం అస్వస్థకు గురైన బండి సంజయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు విరామం లేకుండా నడవడం వల్ల ఆరోగ్యకరమైన ఇబ్బందులు పెరిగే ప్రమాదం ఉందని బండికి సూచించారు సోమవారం సైతం ఆయన అస్వస్థత యథావిధిగా తన కొనసాగించి మక్తల్ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు మంగళవారం ఉదయం మక్తల్ నుండి తన పాదయాత్రను కొనసాగించారు మధ్యాహ్నానికి లింగంపల్లి గ్రామానికి చేరుకున్నారు ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడకపోవడంతో ఈ రోజు సాయంత్రం నిర్వహించవలసిన యాత్రకు బ్రేక్ వేయాలని సూచించారు వైద్యులు సన్నిహితుల సూచనలతో మంగళవారం సాయంత్రం పాదయాత్ర బండి సంజయ్ వాయిదా వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు బుధవారం ఉదయం నుండి యాత్ర యథావిధిగా కొనసాగించనున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానంలో పాదయాత్రలో భాగంగా మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేపట్టారు వారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పీనపాక నియోజకవర్గం బుర్గంపహడ్ మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వం లక్షా తొంభై ఒక వేల ఉద్యోగాలతో పాటు కొత్త జిల్లాల వారిగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే నిరుద్యోగులందరికీ కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో నిరుద్యోగికి మూడు వేల పదహారు రూపాయల నిరుద్యోగాలని తెలంగాణ అభివృద్ధిలో కూడా ప్రాంతాల వారిగా వివక్ష చూపుతున్నారని ఆయనకు అవసరమైన ప్రాంతానికి అభివృద్ధిని మళ్లిస్తున్నారని విమర్శించారు యాదాద్రి మీద ఉన్న తల్లి ప్రేమ భద్రాద్రి మీద సవతి తల్లి ప్రేమ ఎందుకు కేసీఆర్ మీ భూముల ధరలు పెంచుకోవడానికి యాదాద్రికి వేల కోట్లు ఖర్చు చేసి భద్రాద్రికి కనీసం యాభై కోట్లు కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు ఈ భద్రాచలంకు ఏం చేశాడు కేసీఆర్ గారు ఏం చెప్పాడు కేసీఆర్ గారు యాదాద్రి భద్రాద్రి నాకు రెండు కళ్ళు అని చెప్పలేదా మరి యాదాద్రి మీద తల్లి ప్రేమ చూపిస్తూ తల్లి ప్రేమ యాదాద్రికేమో వేల కోట్లు ఖర్చు పెడతారు అభివృద్ధి చేస్తారు భద్రాచలంకేమో కనీసం యాభై కోట్లు వంద కోట్లు కూడా పెట్టలేడా కేసీఆర్ గారు ఎందుకు సవతి తల్లి ప్రేమ కారణం కారణం వాళ్ళు భూములు సేకరించుకుంటారు ఆ భూముల విలువను పెంచుకోవడానికి అభివృద్ధి గంగా కోసము గంగను ప్రక్షాళన చేయడం కోసము కోట్లు ఖర్చు పెడుతుంది కదా మరి అదే బీజేపీ పార్టీ ఇక్కడ గోదావరిని ప్రక్షాళన చేయడం కోసము ఎందుకు ఖర్చు పెట్టడం లేదు అంటే అయోధ్యలో ఉన్న రాముడు వేరు భద్రాచలంలో ఉన్న రాముడు వేరా వార్తలు ముగించి ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం జిల్లాకు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్లో మూడు టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపన వెయ్యి స్తంభాల గుడిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష ఉద్యోగాలు భర్తీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నించిన బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేక చైనాలో కరోనా కలకలం షాంఘై నగరంలో ఒకే రోజే యాభై ఒక్క మంది మృతి సమగ్ర సమాచార శృతికై చూస్తూనే ఉండండి టీవీ ఇవి ఇప్పటి అప్డేట్స్ అప్డేట్స్ మరబుల్టను మళ్ళీ కలుసుకుందాం నమస్కారం